నమస్కారం. ఈన్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆవుకు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన వనగపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కానసాని రామిరెడ్డి పలు అభివృద్ధికి పనులను ఆమోదం తెలిపిన ఆసుపత్రి కమిటీ. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అధిక ఆశ్వయోజ మాస తిరుకళ్యాణ మహోత్సవాలు ప్రారంభించారు. మొదటి రోజు శ్రీ స్వామివారిని ఏకాంతంగా అధిక ఆశ్వయోజ మాస బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఆలయ అధికారులు అర్చకులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు చిన్న వెంకన్న పెళ్లి కొడుకుగా శ్రీదేవి భూదేవి అమ్మవార్ల పెళ్లి కుమార్తెలుగా చేసి ఏకాంతంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు కోవిడ్ నియ నిబంధనలను అనుసరించి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు అర్చకులు స్వామివారికి ధ్వజారోహణ చేసి అంటే గరుడ ధ్వజాన్ని మనం ఎగరవేసి సర్వదేవతల్ని ఆవాహనం చేసి రేపు ప్రారంభం. ఆ తర్వాత మర్నాడు ఉత్సవము, ఆ తర్వాత ఎదుర్కోలు ఉత్సవం. అంటే 29వ తారీఖు మనకి అమ్మవారి దగ్గర కొంతమంది, స్వామివారి దగ్గర కొంతమంది ఉండి స్వామివారి గుణగణాలని వైభవాలని కొంతమంది విశ్లేషిస్తూ ఉంటే అమ్మవారి యొక్క గొప్పతనాలను మరొకరు చెప్తూ మా అమ్మవారి గొప్ప, మా స్వామి గొప్ప అనేసరి చెప్తూ చివరికి పెళ్లికి అంగీకారాన్ని తెలియజేసుకుని చేసేటువంటి ఒక వేడుక అయినటువంటి కార్యక్రమం ఎదుర్కోవచ్చు. అది మనం 29వ తారీఖు సాయంకాలం నిర్వహించుకుంటాం. ఆ తర్వాత 30వ తారీఖు స్వామివారి ప్రధానమైనటువంటి పాణిగ్రహణం కళ్యాణం ఘట్టం 30వ తారీఖు రాత్రి చేసుకుంటాం. ఆ తర్వాత 1వ తారీఖున స్వామివారి రథోత్సవం జరగాలి. ఆ రథోత్సవం మనకి కరోనా కారణంగా ఉత్సవాలు మనం నిర్వహించుకోవటం లేదు కాబట్టి అది ఏకాంతంగా జరుగుతుంది. ఆ మరునాడు ధ్వజ అవరోహణ, అంటే ధ్వజ ఆరోహణ అయిన తర్వాత మళ్ళీ అవరోహణ ఉత్సవాన్ని ముగింపుగా మనం అవరోహణ చేసుకుని పూర్ణాహుతి చేసుకుని చక్ర స్నానం చేస్తాం. ఆ తర్వాత మర్నాడు ద్వాదశ పూజ ప్రదర్శనాలు చేసుకుంటూ ఈ కళ్యాణోత్సవాల్ని 3వ తారీఖుతో మనం దీన్ని పూర్తి చేసుకుంటాం. అంటే ప్రతి సంవత్సరము కూడా ఆశ్వయుజ శుద్ధ దశమి నుంచి బహుళ విదేయములు ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ తక్కువ రావడం కూడా అంటే తరిగేదాకా కూడా ఉండవచ్చు. ఇలాగా మనం ఈ 3 రోజులు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ స్వామివారి దయ వలన మనకి ఈ కరోనా నియంత్రించబడి మన అందరం శుభ సిబ్బంది అందరూ కూడా దీనికి సహకరించి ఈ కోవిడ్ నిబంధనల ప్రకారంగా ఈ యొక్క అధిక మాసంలో వచ్చినటువంటి కళ్యాణోత్సవాన్ని విజయంగా జరుగుతుంది సహకరించాలని శ్రీశాయ జగదీశాయ వెంకటేశాయ మంగళం. మన దేవాలయమైన సంవత్సరానికి ఒకసారి ఒక పర్యాయ బ్రహ్మోత్సవాలని కళ్యాణోత్సవాలని నిర్వహించుకోవడం పరిపాటిగా మనకు కనపడుతూ ఉంటుంది. కానీ
ద్వారకాత్రములో ప్రతి సంవత్సరము కూడా ఆశ్వేజ మాసంలోను వైశాఖ మాసంలోను రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం విశేషమైతే ఈ సంవత్సరం మరికొద్దిగా ఈ అధిక మాసం ఆశ్వేజ మాసం రావడం కారణంగా మూడు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది చాలా విశేషమైనటువంటి అరుదైనటువంటి విషయం ఇది. అందులో భాగంగా మనం ఇప్పుడు అధిక ఆశ్వేజ మాసంలో నిర్వహించుకునేటువంటి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు ఈరోజు స్వామివారిని అమ్మవారిని మనం పెళ్లి కుమారుడుగాను పెళ్లి కుమార్తెలు గాను అలంకారం చేసుకొని ఈ కళ్యాణోత్సవాలకి మనం ప్రారంభం కలిగాం. దీని తర్వాత రేపు స్వామివారి ధ్వజ ఆరోహణ, స్వామివారికి ధ్వజారోహణ చేసి అంటే గరుడ ధ్వజాన్ని మనం ఎగరవేసి సర్వదేవతల్ని ఆవాహనం చేసి ఈ రేపు ప్రారంభం. ఆ తర్వాత మరునాడు ఉత్సవము, ఆ తర్వాత ఎదుర్కొని ఉత్సవం అంటే 29వ తారీఖు మనకి అమ్మవారి తరఫున కొంతమంది, స్వామివారి తరఫున కొంతమంది ఉండి స్వామివారి గుణగణాలని వైభవాలని కొంతమంది విశ్లేషిస్తూ ఉంటే చెప్తూ ఉంటే అమ్మవారి యొక్క గొప్పతనాలను మరొకరు చెప్తూ మా అమ్మవారి గొప్ప మా స్వామి గొప్ప అని ఇతర చెప్తూ చివరికి పెళ్లికి అంగీకారాన్ని తెలియజేసుకుని చేసేటువంటి ఒక వేడుక అయినటువంటి కార్యక్రమం ఎదుర్కొని వచ్చాం. అది మనం 29వ తారీఖు సాయంకాలం నిర్వహించుకుంటాం. ఆ తర్వాత 30వ తారీఖు స్వామివారి ప్రధానమైనటువంటి పాణిగ్రహణం కళ్యాణం ఘట్టం 30వ తారీఖు రాత్రి చేసుకుంటాం. ఆ తర్వాత 1వ తారీఖున స్వామివారి రథోత్సవం జరగాలి. ఆ రథోత్సవం మనకి కరోనా కారణంగా ఉత్సవాలు మనం నిర్వహించుకోవటం లేదు కాబట్టి అది ఏకాంతంలో జరుగుతుంది. ఆ మరునాడు ధ్వజ అవరోహణ అంటే ధ్వజ ఆరోహణ అయిన తర్వాత మళ్ళీ అవరోహణ ఉత్సవాలు ముగింపుగా మనం అవరోహణ చేసుకుని పూర్ణాహుతి చేసుకుని చక్ర స్నానం చేస్తాం. ఆ తర్వాత మర్నాడు ద్వాదశ పౌర్ణ ప్రదర్శనాలు చేసుకుంటూ ఈ కళ్యాణోత్సవాల్ని 3వ మనం దీన్ని పూర్తి చేసుకుంటాం. అంటే ప్రతి సంవత్సరము కూడా ఆశ్వీజ శుద్ధ దశమి నుంచి బహుళ విధయ వరకు ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ తక్కువ రావడం కూడా అంటే తదేదాకా కూడా ఉండొచ్చు. ఇలాగా మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ స్వామివారి దయ వలన మనకి ఈ కరోనా నియంత్రించబడి మన అందరం సుఖ సంతోషాలతో ఉండాలి అని స్వామివారిని మరోసారి మనం ప్రార్థన. ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చినది. మంచి సువాసన కలిగిన వాషింగ్ పౌడర్ ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ అతి తక్కువ సమయంలో మీ దుస్తులపై బ్యాక్టీరియా, వైరస్ మరియు మొండి మరకలను తొలగించే పవర్ క్లీనర్ మన ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్. వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మరియు హ్యాండ్ వాష్లకు ఉపయోగపడే వాషింగ్ పౌడర్ అతి తక్కువ ధరతో మీ ముందుకు వచ్చినది. ఈమాక్స్ వాషింగ్ పౌడర్, రండి వాడి చూడండి. ఈమాక్స్ వాషింగ్ పౌడర్.